దూమ్దా ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. దూమ్దా ముచ్చట్లు చూరు. జూన్ 2 తెలంగాణ వచ్చిన రోజు, ఫిబ్రవరి 17 తెలంగాణను తెచ్చిన కేసీఆర్ సారు పుట్టినరోజు. మన కేసీఆర్ సారు పుట్టినరోజు రానే వచ్చిందిలో. సారు పుట్టినరోజు అంటే ఎట్లుంటుందల్లా, తెలంగాణ అంతటా ధూమ్ధామే కదా. ఆల్రెడీ మా ఊరి దిక్కు సంబరాలు చాలైనాయి కూడా. పాండ్రి మరి సార్కు ధూమ్ధామ్ ముచ్చట్ల తరపున శనార్థులు చెప్పేసి వద్దాం రాన్రి. ఇగో ఈ ఒక్క మాట నురి, నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితులలో 600 అయినా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను, కొట్లాడదాం. ఇదిగో ఇది కేసీఆర్ సార్ అంటే 4.5 కోట్ల మందికి గుండె ధైర్యం. అసలు పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కేసీఆర్ అని మన తెలంగాణ మురిపెంగ పిలుచుకుంటుంది. రాదనుకున్న తెలంగాణను చెప్పి మరీ తీసుకొచ్చిండు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ జెండా వాతిండు. కేసీఆర్ సార్ చూసేదందుకు బక్కనే ఉంటాడు. కానీ ఒక్క మాట చెప్తే అగ్గి పుట్టాల్సిందే. ఒక్క ఏలు ఇట్లా చూయిస్తే తెలంగాణ అంతా అడదిక్కు తువ్వబడుతుంది, భూకంపం పుడుతుంది. పగోళ్ళైనా పాలోళ్ళైనా పక్క రాష్ట్ర పోళ్ళైనా ఏ పాటోళ్ళైనా ప్రతి ఒక్కరు ఒప్పుకొని తీరుతారు కదా. కేసీఆర్ సార్ గురించి చెప్పాలంటే మాటలల్లో చెప్పలేముల్లా, అక్షరాలలో రాయలేము. ఎన్నో ఉద్యమాలు, ఇంకెన్నో పోరాటాలు, కొట్లాటలు, తండ్లాటలు, ఆఖరికి సావు అంచుల దాంక పోయిన త్యాగం సారుది. ఇట్లా ఒకటారెండా తెలంగాణనే ఊపిరిగా బతికిండు. తెలంగాణ తప్ప ఇంకేం వద్దని పట్టుబట్టిండు. తెలంగాణ అన్న మాటను నిషేధించిన జాగల్నే నెగ్గిచ్చిండు. 60 ఏండ్ల కలను నిజం చేసిండు. ఇక రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చి 4.5 కోట్ల మంది కండ్లల్లో ఆనందం పట్టుకొచ్చిండు. తెలంగాణ తెచ్చుడే కాదు, అచ్చిన తెలంగాణను కాపాడే జిమ్మెదారి కూడా మీదేసుకున్నాడు కేసీఆర్ సార్. తెలంగాణ వచ్చిన కొత్తలా మన రాష్ట్రం మీద ఎంతో మంది ఎన్నో తీర్ల కుట్రలు చేసిర్రు, కుతంత్రాలు చేసిర్రు. పసిపాపసంటి రాష్ట్రాన్ని, కొత్త ప్రభుత్వాన్ని వడగొట్టేందుకు ఉపాయాలు చేసిర్రు. దేశం ముందు తెలంగాణను బదనాం చేసే పని పెట్టుకున్నారు. కానీ అక్కడున్నది కేసీఆర్ సార్. నర నరాన తెలంగాణ కోసమే తనలాయిన గుండె అది, రాష్ట్రాన్నే పట్టుకొచ్చిన బాహుబలి. అందుకే కుట్రలు చేసిన వాళ్ళందరినీ ఉపాయంతో తోకముడిసే తట్టు చేసిండు. ఎన్నో మట్ల అవమానపడ్డ తెలంగాణను దేశం మొత్తంలో అవ్వల్దార్ రాష్ట్రంగా నిలబెట్టిండు. తెలంగాణ అత్తే చీకటవుతుంది, ఆకలితో చచ్చిపోతుంది, హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది అన్న నోళ్ళనే ముంచి వాళ్లతోనే షబ్బాస్ తెలంగాణ అని అనిపించిండు. ఇది కదా అసలైన గెలుపు. కేసీఆర్ సార్ ముందు చూపు పట్టుదలతోని 10 ఏండ్ల తెలంగాణ దేశంలోనే గర్వంగా నిలబడ్డది. అయితే కేసీఆర్ సార్ తెలంగాణ మీద చేసిన ముద్రను ఇప్పుడు కొందరు మాయం చేసే పని పెట్టుకున్నారల్లా. ఆనవాళ్లే లేకుండా చేస్తాం అని ఏమేమో మాటలు అంటుర్రు. మార్పులు చేర్పుల పేరుతోనే కేసీఆర్ సార్ పేరును బదనాం చేసే పని పెట్టుకున్నారు. కానీ అది అయ్యే పనేనా? తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఇది చరిత్ర మరువది, ఎన్నటికీ చెరిగిపోనిది. ఉద్యమం అప్పుడే కేసీఆర్ సార్ ఎవరి దినాన్ని తిట్లు తిన్నాడు. అప్పట్లో ఎవలెంత గోస పెట్టినా తెలంగాణ జెండా మాత్రం ఇడవలే. కేసులు పెట్టినా కాళ్ళు పెట్టి గుంజినా సారు వడలే. అప్పుడు అంతే, ఇప్పుడు ఇంతే. కోట్ల మంది సైన్యం ఉన్న ఈ తెలంగాణ తల్లి ముద్దు బిడ్డకు ధూమ్ధామ్ ముచ్చట్ల తరపున పుట్టినరోజు శనార్థులు. జై తెలంగాణ. ఇప్పుడు సర్కారు కొలువు చేసే ఒక ఆణిముత్యం మన ముచ్చట్లకి వచ్చిందల్లా. ఈ ఆణిముత్యం దవాఖాన్ల పెద్దసార్ అన్నట్టు. అయితే పెద్దసార్ అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి కదా. కానీ లంచాలు ఎట్లా తీసుకోవాలి, ఏ పాటు పైసలు గుంజాలే, ఇవో వీటి మీద ఆదర్శంగా ఉంటుండట. ఇంతకు ఎవలా ఆణిముత్యం, ఏంది కథ చూద్దాం పాడ్రి. ఆహా లక్ష్మన్నా, అవో మంచిగా ఫోటోలు తీయురే. ముంగట నోట్ల కట్టలు పెట్టుకొని ఏమన్నా కూసున్నాడు అసలు కదా. అయితే ఈయన పేరు లచ్చు నాయక్. అని లచ్చల రూపాల లంచం అడిగి ఈ లచ్చు లంచాల నాయక్ అయిపోయిండు. గాషార మంచిగా లేక ఓ ఇట్లా ఏసీ బోళ్ళకు దొరికిండు. అయితే ఈ సారు లచ్చు నాయక్ సారు నల్గొండ సర్కారు దవాఖాన్లా సూపరింటెండెంట్ సారట. అయితే దవాఖానకు మందులు సప్లై చేసేటందుకు ఎంకన్న అనే ఆయనకు కాంట్రాక్ట్ వచ్చిందట. అయితే ఈ మందులు సప్లై చేయాలంటే నాకు 3 లక్షలు ఇయ్యాలి అని ఈ లచ్చు సారు లంచం డిమాండ్ చేసిండు. గత 45 డేస్ క్రితం ఇంటికి పిలిపించి 1 లక్ష రూపాయలు తీసుకోవటం జరిగింది. 10-15 రోజుల క్రితము సో మళ్ళీ 1 లక్ష రూపాయలు తీసుకోవటం జరిగింది. తీసుకొని మళ్ళీ ఇప్పుడు నేను నాన్ టెండర్ పెడతాను, 3 లక్షల రూపాయలు నాకు ఇస్తే నేను టెండర్ పెట్టానని అనటం జరిగింది. నేను ఏసీపీ డిఎస్పీ గారిని ఆశ్రయించడం జరిగింది నాకు న్యాయం చేయమని. అంటే
షీ అద్మానం కూడా వాడెత్తు. ఆఖరికి దావాఖాన్ల మందుల కాడ కూడా లంచాలు తీసుకుని ఏందోళ్ళ. అయితే ఎంకన్నకు కోపం వచ్చింది. ఆఫీసర్లకు చెప్పిండు వాళ్ళు ఇగో ఈయన పైసలు తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టిర్రు. అగో దొరికినాక చూడు ఎట్లా బీరిపోయి చూస్తుండో, షాకుల్నే ఉన్నట్టున్నది కదా మనిషి. లేకుంటే ఇవన్నీ కామన్, ఏమైతుంది మా అంటే సస్పెండ్ చేస్తారు కావచ్చు అని అనుకుంటున్నాడా? ఏందో ఏమోపో ఈ లచ్చలకు లచ్చలు లంచాలు గుంజుడేంది, జనాలను గోస ఉట్టించుకున్నాడేందుకో. రామచంద్ర, అటు ఆటో డ్రైవర్లు, ఇటు బస్సులలో ప్రయాణం చేసే ప్యాసెంజర్లు కలలు కూడా అనుకోలే కావచ్చు గిట్ల కొట్లాటలైతే, గిట్ల లొల్లులైతే, ఇట్లా కడుపు మార్చుకోవాల్సి వస్తుంది అని. సూత్తలేమా, రోజుకొక రామాయణం, ప్రతి బస్సుల కొట్లాటలు లొల్లులు పంచాదులు. ఏదో శాస్త్రం ఉన్నట్టు మేమైతే ఫ్రీ బస్సు పెట్టినాం, మీ ఆడోళ్ళు మోగోళ్ళు కీసులాటలు పెట్టుకోర్రి అన్నట్టు అవుతున్నదొల్లా. అంతలావైతే ఇగో ఈ జూడూరి కావాలంటే ఇగో ఈ తమ్ముడు ఆర్టీసీ బస్సుల ఏమో లడాయి పెట్టుకుంటాడు. ఏమైంది తమ్మి, ఏంది నీ బాధ? అదన్నట్టు సంగతి. ఈ ఒక్క బస్ అనే కాదు, దినా అన్ని బస్సులల్లా అన్ని ఊర్లల్లా గిదే కథ. పాపం గీ తాత చూడవు నిలబడి ప్రయాణం చేస్తాండు, ఎవ్వరు సీటు కూడా ఇయ్యలే. అయ్యయ్యో వణుకుతుండు కదా, మరేం చేయమంటారు. ఆడోళ్లకు ఫ్రీ బస్ అని పెట్టి ఆడోళ్ల ప్రయాణాలు కూడా పెరిగే. సరే మంచిదే ఫ్రీ బస్ అంటే, మరి బస్సులు కూడా పెంచాలనా అద్దా? పెంచుడే లేదు, ఉన్న బస్సులు ఇంకా తగ్గించిర్రు. ఇక ఇంకే ఉన్నది కిరాణం దుకాణంల కదా సామాన్ల లెక్క, ఈ బస్సులలో ప్యాసెంజర్లను గుక్కిర్రు. ఇక ఇంకో దిక్కు ప్యాసెంజర్ల నడుమ బస్సులలో రోజు లొల్లులు జవడాలు, ఆడోళ్లకు మొగోళ్ళకు అస్సలు పడతలేదు. పుక్కిట్ల బస్ ఎక్కినోళ్లకు సీటెందుకు అని పాపం ఆడోళ్ళ ఇజ్జత్ తీసినంత పని చేస్తానరట ఈ మొగోళ్ళు. ఇది ఇంకో తీరు ఉల్టా బద్నాం. అసలు ఈ ఫ్రీ బస్సు ఎవడు పెట్టమన్నాడు? ఎంత గోస ఉట్టించుకుంటున్నారు అని ఆడోళ్లే శాపాలు పెడతాన్రు. ఇక ఇది ఇట్లున్నదా? ఇక ఇంకో దిక్కు పాపం ఆటో డ్రైవర్లది అంతులేని కథనే అయిందుల్లో. ఈ 2 నెలల సంధి ఒక్కొక్క రోజు చాలా కష్టంగా గడుస్తాంది. ఆటోలకు గిరాకులే లేవు. 2-3 వేలు సంపాదించిన జాగల ఇప్పుడు 500 లచ్చుడే గగనమైతాంది. అందుకే వాళ్ళు కూడా ధర్నాలు రాస్తారు, ఒకళ్ళు చేస్తాండ్రు. భారత్ బంధులా, వాళ్ళు కూడా పాల్పంచుకొని తెలంగాణ ఆటో డ్రైవర్ల బాధలు ఎట్లున్నాయో చెప్పుకుంటుర్రు. 2 నెలలనే గిట్లయితే రాను ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడవలసి వస్తుందో పటు అని అంటున్నారు వాళ్ళు ప్యాసెంజర్లు. కొందరిని చూస్తే ఎంత కోపం వస్తుందంటే నాకు, కాదోల్లా ఆడోళ్ళు ఆటలలో ఉండు కూడా తప్పేనా అనోళ్ళ. వాళ్ళను కొందరు ఎదగనీయకుండా చేస్తారు, మంచిగా ఆడేటోళ్ళను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా చేస్తారు. ఏందో వాళ్ళ రూబాబు అసలు. అంతెందుకు, మన హైదరాబాద్ క్రికెట్ సంఘంలోనే చూడు రాదురి, మన క్రికెట్ ఆడే ఆడోళ్ళు ఎంత గోసపడుతున్నారో. పాపం నాకైతే కండ్ల పొంట నీళ్ళు వచ్చినాయి. అగో ఇగో బస్సులు ఆగినే ఏషం చూడుర్రి, ఏ గిన్నెలేమున్నది థమ్సప్ తాగుతుండు అని అనుకునేరు. థమ్సప్ కాదు, ఆ బాటల్లా మందు కలుపుకొని తాగుతాండు. అయితే ఎవలో అయితే మనం కూడా పట్టించుకోకపోదుము. ఈయన ఎవలయ్యా అంటే మన హైదరాబాద్ ఆడోళ్ళ క్రికెటర్లకు పెద్ద కోచు. జయసింహ అనట పేరు జయసింహ. ఈ జయసింహ మన లేడీస్ క్రికెట్ టీంతో కలిసి బస్సుల ప్రయాణం చేస్తున్నాడు. ఆట కోసమే పోతున్నారు వీళ్ళు, లెక్కకైతే విమానంలో పోవాలే. కానీ ఈ మహానుభావుడు కావాలననే విమానం మిస్ చేసిండు. ఈయన చేయబట్టి సప్పుడు చేక అందరు బస్సులలో ప్రయాణం చేసినరొల్లా. మరి బస్సులనన్నా చక్కగా ఉండాలనా అద్దా? ఈ క్రికెట్ టీమోళ్ళ ముందే మందు దాగుడు పెట్టిండు. అవసరమా ఇసొంటి కథలు వాడు? మన క్రికెట్ టీమోళ్ళు గిదేంది సారు, గిట్ల మా ముందు దాగుడేంది అద్దు అని చెప్తే ఉల్టా దబాయించుడట. ఈయనకు ఇంకొక ఆమె కూడా వంతవాడుడట, ఎక్కువ తక్కువ మాట్లాడితే టీముల్నే లేకుండా ఏత్తం అని బెదరగొట్టుడట. ఇంత అన్యాయం వల్ల ఇది. ఇప్పుడనే కాదు, ఈ టీముకు కోచింగ్ ఇచ్చేటప్పుడు కూడా మస్తు షిడాయించుడు, పేర్లు పెట్టుడు, పాపం ఆడోళ్ళ నాగం పట్టించుడు, మాట ఇననోళ్లను ఇగో గిట్ల బ్లాక్ మెయిల్ చేసుడు. ఇక డియర్ కామ్రేడ్ సినిమా లెక్క అనుకో రాదు, ఇగో గిసుంటోడట. ఇట్లా చెప్తుంటేనే నాకు మస్తు కోపం వస్తున్నది. పాపం ఈ ఆడపిల్లలు ఈయనతోని ఎంత అవస్థ పడ్డారో కదా. అద్మానం పాడుగాను, ఈ మనిషి ఇట్లా చేస్తున్నాడు అని హైదరాబాద్ క్రికెట్ సంఘపోళ్లకు కాంప్లైంట్ ఇచ్చినా ఫస్ట్ పట్టించుకోలే. కానీ ఈయన ఈడియో ఇట్లా తిరుగుతుంటే అప్పుడు ఈ సంఘమోళ్ళు ఈయనను సస్పెండ్ చేసిర్రు. కాదబ్బా ఇప్పుడు ఏమన్నా అంటే కోపం గాని, ఈ ఆడోళ్ళు ఆటలలో ఉండొద్దా, ఇంట్లోకెళ్ళి బయటికి రావద్దా, ఇంకెంతకాలం ఈ గోస ఉట్టించుకునుడు. అరే ఆటలాడదాం, దేశానికి పేరు తీసుకొద్దామని వీళ్ళు ఎన్నో కష్టాలు పడి
ఇక్కడ దాంకస్తే ఈడ కూడా పెద్దసార్లు ఇట్లా ఏసుడేనాయే. పాపం ఇవో గిట్లా ముప్పై రోజుల కొందరు కంతిరోళ్ళు ఇస్తుంటోళ్ళు చేయబట్టి మంచోళ్లకు చెడ్డ పేరొస్తాంది. ఈ ఆటలలో ఓదామనుకున్న ఆడపిల్లలు భయంతోని ఆటల తెరువుకే పోతలేరు. ధూమ్ధామ్ ముచ్చట సహా సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టల ఎలాంటి ముచ్చట్లు, మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు రిటీ న్యూస్. నేనుంటా మరి, నమస్తే, టాటా.